రామడుగు మండలంలో బేదరా కొక్కేరుకుంట దేశరాజపల్లి గ్రామాల్లో ఐకేబీ పీఎస్సీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం చేసిన శాసనసభ్యులు రైతులను పట్టించుకోకపోవడంతో ప్రారంభోత్సవాల ఫోటోకి పరిమితం అయ్యాయని, రైతుల నుంచి గింజ ధాన్యం కూడా కొనుగోలు కాలేదని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు అంబటి జ్యోతిరెడ్డి అన్నారు. రామడుగు మండలంలో బేదర గ్రామాల్లో ఉన్న ఐకేబీ పీఎస్సీఎస్ ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతిరెడ్డి మాట్లాడుతూ ధాన్యంలో తాలు ఉందనే సాగుతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయలేదని, రైతులు వారి ఆవేదన వెళ్లబుచ్చారని, తాలు ఉంటే ప్రభుత్వం మిషన్లు ఎందుకు చేయడం లేదని అన్నారు. తక్షణమే కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని కోరారు. పరిధిలో అదేవిధంగా కొత్తపల్లి, అదేవిధంగా దేశరాజపల్లి, వేదిర గ్రామాలు, రామడుగు పీఎస్సీఎస్ ఈ పరిధులలో వడ్ల మార్కెట్లో తిరిగినప్పుడు రోజు రిబ్బన్ కటింగ్లతోటి పేపర్ల నిండా, వాట్సాప్ల నిండా ఎమ్మెల్యే గారు కొంటున్నాం 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 అని చెప్పేసి పేపర్ ప్రెస్ మీట్లలో చెప్పడం తప్ప ఎక్కడ కూడా ఒక కిలో ఖరీదు చేసిన పాపన బోలే. ఈ రోజు చూసినప్పుడు పీఎస్సీఎస్ ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ల దగ్గర మాయిచర్ మీటర్లో చూసినప్పుడు 15 పాయింట్స్ వస్తుంది, 10 కూడా వచ్చినాయి ఉన్నాయి. అదే విధంగా ఎండ చూస్తే 40 డిగ్రీస్ దాటి ఉంటుంది. ఈ రోజున తాలు తాలు అంటున్నారు, హార్వెస్టర్లు పట్టిన తర్వాత తాలు అనేది ఎక్కడ ఉంటుంది? ఒకవేళ తాలు ఉన్నట్టయితే మీరు మిషన్లు ఎందుకు సప్లై చేయట్లేదని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను. ఎనిగాల మిషన్లు పెడితే కనీసం పట్టుకునే పరిస్థితి, ఇవాళ 40 కిలోలు బస్తా పట్టాల్సిన పరిస్థితుల్లో ఆ బస్తా జోకితే 36 కిలోలు కూడా రావడంలే. రైతుల ప్రభుత్వం, రైతులకు మేము చెప్పుకునే ఈ ప్రభుత్వాలు రైతులకు ఏ విధంగా మేలు చేస్తున్నాయో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా నోటి గారికి వచ్చిన వడ్లు, ఇలా ఎలాంటి ప్లాట్ఫామ్ లేకుండా, షెడ్లు లేకుండా ఉన్న వడ్లని ఈ రోజు చూసినట్టయితే అకాల వర్షం పడితే ఈ రైతుల పరిస్థితి ఏందో, ఎవరు ఈ నష్టపరిహారం ఇస్తారో ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.